హాయ్, వెల్కమ్ టు సాక్షి టీవీ ఎంటర్టైన్మెంట్. నిన్న మొన్న రణరంగాన్ని తలపించింది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో హింస నిషిద్ధం, కానీ ఈసారి ఎందుకో ఆ రూల్ని కాస్త పక్కన పెట్టినట్టు ఉన్నారు. అందరూ కలిసి కుమ్మేసుకుంటున్న ఆల్మోస్ట్ రక్తం వచ్చేలా ఉన్నా కూడా బిగ్ బాస్ పెద్దగా రియాక్టే కావడం లేదు. దీంతో సాధారణ ప్రేక్షకులు అవాక్కైపోతున్నారు. చివరికి టాస్క్ క్యాన్సిల్ చేసినట్టు కూడా ప్రకటించేశారు. ఇక వచ్చే వారం నామినేషన్స్కి కావాల్సినంత మసాలా అప్పుడే సమకూరిపోయింది. నామినేట్ చేసుకోవడానికి ఒక్కొక్కరి దగ్గర సిల్లీ రీజన్స్ కాకుండా సీరియస్ రీజన్సే ఉన్నాయి ఈసారి అయితే. మరి ఈరోజు షణ్ముఖ్ పుట్టినరోజు, దీంతో అతనికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంతుల మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉంది అనేది చాలామందికి కన్ఫామ్గా ఉన్న డౌట్. ఆ డౌట్ క్లియర్ చేస్తూ ఐ లవ్ యూ అని చెప్పేసింది దీప్తి సునైన. దీంతో షణ్ముఖ్ మామూలుగా సిగ్గుపడలేదు. ఇక ఈ రోజంతా చిల్ మూడ్లో ఉండడంతో హమీద, రవి, నటరాజ్ మాస్టర్ ఇంకా కాజల్ కలిసి షణ్ముఖ్ని ఆట పట్టిస్తూ కనిపించారు. అలాగే ఇన్నాళ్ళు ఒక ఫైర్ బ్రాండ్లా నేను ఇంతే అంటూ అందరినీ ఒక ఆట ఆడుకున్న ఉమాదేవి ఈరోజు మరొక సర్ప్రైజ్ ఇస్తూ తనలోని కామెడీ యాంగిల్ బయటకు తీసింది. సిరితో సీరియస్గా సూపర్ కామెడీ చేసింది. సిరి కూడా ఎక్కడా తగ్గదుగా, అందుకే ఆమె అదే చేసింది. ఇక లోబో అండ్ ప్రియాంకల పులిహోర వంటకం ఈరోజు కాస్త ఆరాధించేలా కనిపిస్తోంది. అయితే ప్రోమలతో హైప్ ఇచ్చి ఎపిసోడ్ని తుచ్చమనిపించడంలో బిగ్ బాస్కి కొత్త ఏం కాదు కదా. ఏది ఎలా ఉన్నా దీప్తి లవ్స్ షన్ను అనే ప్రపోజల్ మాత్రం మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు వాళ్ళ ఫాలోవర్స్ అండ్ వెల్ విషెస్. సో ఇవన్నీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తున్న వాళ్ళ డిల్ దన్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ అనుష సైనింగ్ అవుట్. బై బై.